సార్, హర్ష సాయి పై మూడో కేసు నమోదైంది. అసలు మూడు కేసులు నమోదు అవడానికి గల కారణం ఏంటి? హర్ష సాయి గురించి మనం చాలా డీటెయిల్డ్ గా చెప్పుకున్నాం. హర్ష సాయి ఇది క్రిమినల్ యాటిట్యూడ్ ఉంది, మనీ ల్యాండరింగ్ ఉంది, అంటే ఆర్థిక ఉగ్రవాది కింద లెక్కే ఆయన తలకి ఉచ్చు బిగుస్తుంది. ఆయన 10 లక్షలతో 10 కోట్లు సంపాదించే ఆలోచనలతో ఉన్నాడు, సంపాదించాడు. ఆయన 5-స్టార్ హోటల్లో రెగ్యులర్ గా ఉంటాడు. 5-స్టార్ హోటల్లో రోజుకి 20 రూపాయలు చొప్పున రెగ్యులర్ గా ఉండేటువంటి స్తోమత ఉంది. ఎంత ఎందుకు ఉందంటే, ఒక 10 లక్షల రూపాయలు ఊరంతా పంచుతాడు, దాని మీద 10 కోట్లు సంపాదిస్తాడు. ఈయన ఏంటంటే, చాలా మందికి ఈ మనీ ల్యాండరింగ్ లో ఏంటంటే, ఇప్పుడు ఆశలు పెడతారన్నమాట. సపోజ్ మీకు రూపాయి వడ్డీ కంటే పర్వాలేదు, న్యాయం. మీకు 10 రూపాయలు వడ్డీకి ఇస్తానంటే ఆశ కదా, 10 లక్షలు ఇస్తే 10 రూపాయలు వడ్డీకి ఎంత వస్తుంది? అత్యాశ అవుతుంది, అది వస్తుంది కదా. ఆశ పడతారు, 3 మాసాలు ఇస్తారు, 4వ మాసం అసలు లేదు, వడ్డీ లేదు. ఇది చరిత్ర చరణం, ఎప్పటి నుంచో ఉంది. నీకు 1 కోటికి 2 కోట్లు ఇస్తానంటారు 6 మాసాల్లో, ఉన్న డబ్బు పెట్టేస్తాం కదా. ఇలాగ మనీ ల్యాండింగ్ మనీ మేకింగ్ చేసి ఈ రోజున మొత్తం కేసులన్నీ ఆయన చుట్టుకున్నాయి. ఇకపోతే ఆడవాళ్ళు ఎవరైనా బాగా జస్ట్ ఆయనతో మాట్లాడినట్టయితే 10 లక్షల రూపాయలు ఇస్తారంటే ఎవరు ఆయనతో మాట్లాడడానికి వెళ్ళరమ్మా. అంతకంటే వేరే అర్థాలు తీసుకోకూడదని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒక 10 లక్షలు ఇస్తాడు, అవసరాలు ఉంటాయి వాళ్ళకి, వెళ్ళి మాట్లాడతారు కదా, మాట్లాడతారు కదా. ఓ 10 లక్షలు ఇచ్చి పంపిస్తాడు అంటే 10 లక్షలు ఇచ్చాడు హర్ష అంటే ఇంకొక అమ్మాయి వస్తుంది, ఇంకెవరు మంచిగా బ్యూటిఫుల్గా ఉన్నారు, ఓ నీ ముఖం లేదు, ముక్కు లేదు, ఏమీ లేదు, నీకే 10 లక్షలు ఇస్తే ఇంత అందంగా ఉన్నాడు, నాకెంత ఇస్తాడు అనుకుని వెళ్తారు కదా, వెళ్ళి మాట్లాడతారు కదా, కష్టకాలు తెలుసుకుంటారు, మాట్లాడతారు. వాళ్ళకి ఎంతో అడిగినా తెస్తాడు. ఇలాగేమైపోతుందో, వైడ్ పబ్లిసిటీ అయిపోద్ది. తర్వాత కొంతమంది బ్లాక్ మార్కెటీర్స్ ఏం చేస్తారంటే, ఈ డబ్బులు ఇలా చేస్తున్నా కదా, మా వంతు 50 కోట్లు ఇస్తాం చెయ్యి అంటారు అన్నమాట. ఇలాగా సర్ప్లస్ మనీ అయిపోతుందన్నమాట. 10 లక్షలు, 1 కోటి, 10 కోట్లు, 100 కోట్లు, 150 కోట్లు ఇలా అయిపోతుంది. ఇదంతా క్రిమినల్ మనీ, దొరకనంత వరకే దొంగ, దొరికిన తర్వాత దొంగ కాదు కదా. ఆయన మీద కేసులు అన్నీ ఖచ్చితంగా తప్పించుకోలేడు కదా. ఇప్పుడు హర్ష సాయి మీద 3వ కేసు కాదు, 4వ కేసు ఉంటుంది. హర్ష సాయి తప్పకుండా జైలుకి వెళ్తాడు అన్నమాట. ఇది దీన్ని తప్పించలేదు, ముందే చెప్పాను నేను, మళ్ళీ ఇంకోసారి చెప్తాను అన్నమాట. ఇవీలే కాదమ్మా, క్రిమినల్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు, జనాల్ని మోసం చేసేవాళ్ళు తప్పకుండా వాళ్ళకి శిక్ష వేయకపోతే ఇంకొకడు బయలుదేరుతాడు. ఈరోజు హర్ష సాయి, రేపొద్దున ఇంకొకడు వస్తాడు, శిక్ష పడలేదు కదా, బతికేయచ్చు అనుకోని. ఆయన కూడా ప్రయత్నాలు చేస్తాడు, ఆయనకు కూడా షేర్ మార్కెట్లో వీళ్ళందరితో పరిచయాలు ఉన్నాయి, రాజకీయ నాయకులతో పరిచయాలు ఉన్నాయి. కానీ ఆ స్థాయి రాజకీయ నాయకులతో పరిచయాలు లేవు. పరిచయాలు ఉండే మంచి పెద్దవాళ్ళతో పరిచయాలు ఉంటే ఏముంది, ఈరోజు జగన్మోహన్ రెడ్డి 3000 వాయిదాలు తప్పించుకొని తిరుగుతున్నాడు. ఆ పరిచయాలకి దరఖాస్తున్నాయని అందరికీ తెలుసు, అందరు చెప్పింది మనం చెప్తున్నాం. కనుక మరి ఇలా ఉంటుంది మాట, పరిచయాలు అంటే ఏదో ఏదో నామకావస్థ పరిచయాలు కానీ కాపాడే పరిచయాలు లేవని మనం నమ్మాలి. ఇప్పుడు ఒక కల్ప్రిట్, ఒక దోషి ఎందుకు వచ్చి నీ దొంగతనం చేశానని చెప్తాడా? నేను రేపులు చేశానని చెప్తాడా? నేను మోసాలు చేశానని చెప్తాడా? ఎంతటి వాడిని తీసుకున్నప్పుడు కూడా నీరవ్ మోదీ కూడా ఐఎమ్ రైట్ అంటాడు, విజయ్ మాల్యా కూడా 1000 కోట్లు మోసం చేసిన వాడు కూడా ఐఎమ్ రైట్ అంటాడు. ఎవరైనా సరే వాళ్ళ మీద ఇట్లాంటి మనీ ల్యాండరింగ్ కేసు ఉన్నది, అవునవును ప్రజలను మోసం చేశాను నిజమే అని నిజం ఒప్పుకుంటాడా? మీడియా ముందుకు వస్తే మాత్రం నా వల్ల ఏ తప్పు లేదు, మీరేం చేస్తే చేసుకోండి. ఆ స్లోగన్ కూడా పర్టికులర్ లాయర్స్ చెప్పని చెప్తారు, ఎందుకంటే అంటే ఇప్పుడు ఉందనుకోండి, మీరు కొట్టండి తిట్టండి 3rd డిగ్రీ ప్రయోగించండి కొంతమంది చెప్తారు, అది చెప్తే అది నిజమేనేమో అని నమ్మే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు 3rd డిగ్రీ ఎవరు ప్రయోగించటం లేదు. 3rd డిగ్రీ అంటే చాలా దారుణంగా ఉంటుంది చెప్పేస్తారు, కానీ ఎందుకో అంత ఎక్కువగా ప్రయోగించటం లేదు. ఏది ఏమైనా మోసగాడు మోసగాడే, వాడిని కాదన్నాడు వీరు లేదు. హర్ష సాయి సినిమా తీసినంత మాత్రంలో మంచోడు కాదు కదా, అది కేవలం పెట్టుబడిగా పెట్టుకుని సంపాదిస్తున్నాడు. కానీ ఏదేమైనప్పటికీ అయితే జైలుకి వెళ్ళే అవకాశం ఉంది అంటారు. ఇలాగైతే మోసగాడు ఎవడు కూడా జైలు నుంచి తప్పించుకోలేడు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.